బాయిలలో గులాయిలలో కార్మిక లోకమంతా కూడా జంగు సైరన్ పూరించిండు. విఆర్ఎస్ పార్టీ యుద్ధ పేరి మోగించింది. తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుట్ర పూనుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గానికి మోడీ గారు పర్యటనలో వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేయము అని చెప్పేసి వేదిక మీద మాట్లాడినటువంటి మోడీ పచ్చి అబద్ధం ఇక్కడ ఆడి ఢిల్లీకి వెళ్ళి నవంబర్లో బెంగళూరులో మైన్స్ అండ్ జ్యువెలజీ డిపార్ట్మెంట్ ఈ యొక్క బొగ్గు ప్లాట్లను వేలం వేస్తున్నామని ప్రకటించడాన్ని బట్టి చూస్తేనే వాళ్ళ ద్వంద్వ నీతి అర్థమవుతూ ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచన సింగరేణి మీద కన్నుబడ్డది. లాభాల బాటలో నడుస్తున్నటువంటి ఈ యొక్క సింగరేణిని నిర్వీర్యం చేయడానికి ప్రైవేటీకరణ, యాంత్రీకరణ, అదేవిధంగా టెండరీకరణ పేరిట ప్రారంభం చేసింది. కాబట్టే ఈరోజు తెలంగాణకు మోడీ వస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మోడీ తప్పకుండా ప్రకటించాలి. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరిన దాని అనుగుణంగా సింగరేణి సంస్థకే ఈ యొక్క బొగ్గు బాయిలను గుజరాత్లో లిగ్నెట్ మైన్స్ ఏ విధంగా అయితే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినారో ఇక్కడ సింగరేణి సంస్థను తప్పకుండా ఆ యొక్క సింగరేణి సంస్థకే ఈ యొక్క బొగ్గు బాయిలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టి కార్మిక వర్గం అంతా కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు సకల జనుల సమ్మెలో ఏ విధంగా అయితే ఒక్కటైనరో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద కూడా అన్ని పార్టీలు ఒక్కతాటి పైన వచ్చి ఇలా జంగు సైరన్ పూరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.